రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. నిన్న తొలి రోజు ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరిపారు. ప్రతి ఇంట తంకేడు, గునుగు, కళ్ళువ, చామంతి, గుమ్మడి, బీర, కట్లపూలు గుబాళించాయి. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో వేడుకలు జరిగాయి. మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మలను పేర్చి సాయంత్రం ఆటపాటలతో అలరించారు. నేటి నుంచి దేవి శరణనవరాత్రుల ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే కరోనా కారణంగా ఈసారి సామూహిక ఉత్సవాలు తక్కువగా జరిగాయి. వేడుకలకు తక్కువ మందే హాజరయ్యారు. ఎక్కువ మంది ఇళ్ల వద్దనే బతుకమ్మలను పేర్చి పూజించారు. పాటల్లోనూ రావాలి రావాలి గౌరమ్మ, పోవాలి పోవాలి కరోనా అనే పాటలు వినిపించాయి. ఒకేసి పువ్వేసి చందమామ, కరోనా మాయమాయే చందమామ అంటూ కరీంనగర్లో తొలి రోజు ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండుగను ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్ధిల్లాలి అని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా దీవించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.